అనుకుంటే కుదరదు. ఈ తటస్థులు అనేటువంటి ఓటర్ కి సమాధానం చెప్పాల్సిన బాధ్యత నిజమా కాదా? వాళ్ళు ఎక్కువ చేశారు, నువ్వు ఎక్కువ చేశావు చెప్పడం అయితే అంకిపరంగా వాళ్ళకంటే ఎక్కువ పరిశ్రమలు మా టైంలో వచ్చినాయి అని చెప్తున్నారు. కానీ ఎలా కన్ఫ్యూజన్? జనానికి ఇప్పుడు వాళ్ళు చెప్తున్నది ఎక్కుతోంది, నీదేది నువ్వు చెప్పకుండా నువ్వు ఉట్టి సంక్షేమం గురించి మాట్లాడితే, నువ్వు సంక్షేమంతో పాటు ఇండస్ట్రీస్ పెట్టానని కూడా చెప్తున్నావు. ఆ డీటెయిల్స్ తీ, అక్కడ పంపించు, ప్లస్ నువ్వు చేసిన డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చేయించు, అప్పుడు నిజాయితీ అవుతుంది. అలా కాకుండా ఖండిస్తున్నాను ప్రతిదీ, నువ్వు ఇట్టా చేస్తే కరెక్టు అంటే ఎదుటి పార్టీ నీకు నీ మాట ఎందుకంటది? కానీ ఒక విధానపరమైన సమాధానాలు చెప్పాల్సి వచ్చినప్పుడు మొన్న విడత గాని ఇప్పుడు గాని, ఇప్పుడు జోగి రమేష్ గారు ఉన్నారు హౌసింగ్ మంత్రిగా, మొన్న చెరుకువాడ రంగనాథరాజు గారు ఉండేవారు, ఒక విధానపరంగా ఒక లెక్కలతో కూడిన సమాధానం చెప్పాలంటే ఏ శాఖకు సంబంధించిన మంత్రి వల్ల ఎందుకు కావట్లేదు? అదే అంటే పార్టీ పాలసీగా తీసుకోవాలి. అంటే వాళ్ళు మా జగన్ తోపు, మళ్ళీ మా జగనే సీఎం అవుతాడు, మీరెవరో ఏం పేకలరు, ఇటువంటి బాణస్ చాలా స్ట్రాంగ్ గా చెప్తున్నారు. ఇటువంటి విధానపరమైన సమాధానం చెప్పాల్సినప్పుడు, ఛాలెంజ్లకి సవాల్కి సమాధానం చెప్పాల్సినప్పుడు మాత్రం ఆ లెక్కలు బయట పెట్టి ఇమీడియట్ గా రియాక్ట్ అవ్వలేకపోతున్నారు మంత్రులు. అదే కదా, వీళ్ళ దగ్గర ఉన్నటువంటి రాజకీయ పరమైనటువంటి కాన్సెప్ట్ లేదు బేసిక్ గా ఫ్రమ్ ద బిగినింగ్. అంతేనా సబ్జెక్ట్ లేదు? సబ్జెక్ట్ లేకపోతే కనుక వీళ్ళంత మాట్లాడలేరు కదా, సబ్జెక్ట్ ఉంటది కాబట్టి ఏ టైం కి ఎలా స్పందించాలో తెలియదు. మన కనుక పెళ్లి చేసుకోవాలన్న టైంలో వెళ్ళినేమో భోజనాల్లో కూర్చుంటాం, భోజనాలు చేయాలన్నప్పుడేమో వెళ్ళి పెళ్లి మండపంలో కూర్చున్నప్పుడు.